నాలుగు రోజుల క్రితం వరకు రఫాడించిన ఎండలు తగ్గుముఖం పట్టాయి. వరుణ దేవుడు కరుణించడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మండు వేసవిలో అర్ధరాత్రి వరకు సెగలు పుట్టించిన వడగాల్పులు ఇప్పుడు లేవు. రాత్రిపూట చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణాన్ని హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల వాసులు ఆస్వాదిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అర్ధరాత్రి కూడా పడ్డాయి. దీంతో రాత్రి హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువ కావడం విశేషం. వర్షాలు, చలి వాతావరణం కారణంగా గాలిలో తేమ శాతం బాగా పెరిగింది. హైదరాబాద్లో సాధారణంగా గాలిలో తేమ ఇప్పుడు 49 శాతంలోపే ఉండాలి. కానీ ప్రస్తుతం 72 శాతానికి పెరగడంతో రాత్రిపూట చల్లగా ఉంటుంది. మహబూబ్నగర్, భద్రాచలంలోనూ 10 ఏళ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట సైతం ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఇదే వాతావరణం మరో 2 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం అధికంగా ఉండడంతో రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు దక్షిణ ప్రాంతం నుంచి వస్తున్న తేమగాలుల కారణంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయన్నారు అధికారులు. సోమ, మంగళవారంలో సైతం తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.